ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ ప్రతిపక్షం ప్రతి సందర్భాన్ని వివాదరహితం చేయడం అవసరమైన చోట్ల అనవసరమైన చోట్ల కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కేసుల వరకు వెళ్ళడం అంటే బురద ప్రయత్నం అనుకోవాలా లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డగించే ప్రయత్నం అనుకోవాలి ఏదోటైతే జరుగుతుంది కానీ సొంత పార్టీ నేతలు అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో సొంత పార్టీ నేతలే సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే మాజీ మంత్రులు వాళ్ళు కూడా ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన ప్రకటన చేయడం అనేది నిజంగా ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది వైసీపీలో అనే మరొక కొత్త అనుమానం తెరమీదకొచ్చింది ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించారు అప్పుడే ఒక సంచలనం రేపింది ఏం జరుగుతుంది ఏడాదిలోనే ఏంటి వ్యతిరేకతలు ఏంటి అసంతృప్తులు సొంత పార్టీలో అని మళ్ళీ ఇప్పుడు తాజాగా ధర్మాన ప్రసాదరావు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడున్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఒడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని చెబుతూనే పార్లమెంటరీ నియోజకవర్గం వైజ్గా జిల్లాను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమర్థనీయం అంటూ ఆయన ప్రశ్నించడం ధర్మాన్ ప్రసాదరావు గారు అదే నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక రకంగా తప్పుబట్టినట్టేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎందుకు ఈ అసంతృప్తి గలం వినిపించారు వాస్తవానికి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు కొత్త జిల్లాల ఏర్పాటుని కానీ ఎందుకు ధర్మాన ప్రసాదరావు గారు మాత్రమే దాని మీద కొత్త భాషను చెప్పారు అనేది చాలా కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లాల ఏర్పాటులో ప్రజలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి లేదంటే పార్టీకి భారీ నష్టం కలిగే ప్రమాదం ఉంది అని చెప్పడం అంటే పార్లమెంటు నియోజకవర్గం వారీగా కాకుండా ఏరియా వైజ్గా పరిగణలోకి తీసుకొని జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పడం ఎచ్చెర్ల అలాగే రాజాం పాలకొండ లేని జిల్లాని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది అని అలాగే అవసరమైతే ప్రజాప్రతినిధులతో కలిసి పోరాటానికి సిద్ధం అని చెప్పి ఆదివాసీ జిల్లా ఏర్పాటు కంటే పరిపాలన అందరికీ అందుబాటులోకి తీసుకోవాలి అని కూడా ఆయన ఒక కీలక ప్రయత్నం చేశారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు ఒక్కసారి ఏర్పాటు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద మరొకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది ధర్మాన జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలికిన సందర్భం అంటే ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారి వ్యాఖ్యలను అక్కడే ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మునేని సీతారాం గారు గారు కూడా సీతారాం గారు కూడా సమర్థించడం జరిగింది మరి దీనికి సంబంధించి దీన్ని స్వరంగా చూడాలా లేదంటే ప్రభుత్వానికి ఒక సలహా సూచనలా చూడాలా ఒకవేళ ఇదే నిజంగా ఇది సలహా సూచన అని అనుకుంటే మరి కృష్ణరాజు గారు ఇచ్చింది కూడా సలహా సూచన అని అనుకోవాలి కదా మరి ఆ విషయంలో ఏం జరుగుద్ది మరొక దిక్కారస్వరం బయటకు వచ్చిందని అనుకోవాలా అసంతృప్తుల సంఖ్య అసంతృప్తుల గళం పెరుగుతోంది ఈ స్వరంతో ఈ ప్రకటనతో ఈ సూచనతో అనుకోవాలా ఏంటి అసలు దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా వస్తుందా వైసీపీ నుంచి ఏం జరుగుతుందనేది అనేది వేసి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి